ప్రతి ఏటా రైతులు అనేక కష్టాలు పడుతున్నా ప్రభుత్వం రైతన్నల గోడు పట్టించుకోవడం లేదని, ఇప్పుడైనా జగన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈడిగ రంగాగౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండ నియోజకవర్గ పరిధిలో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడు జి శ్రీనివాసులు అధ్యక్షతన ఆంధ్ర రైతుల న్యాయం కోసం బీజేపీ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రంగాగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టక ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన తర్వాత నేడు కర్షకులను కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించక 41 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్పి నేడు చేతులెత్తేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక కష్టాలు నష్టాలు పడుతున్నప్పటికీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధంగా రైతులను ఆదుకోకపోవడమే కాకుండా రెక్కల ముక్కలు చేసి కష్టపడి పండించిన పంటకు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా పండిన పంటను నిల్వ ఉంచుకునేందుకు కనీసం ఆ యొక్క స్థలాన్ని కూడా చూపెట్టకుండా రైతుల కన్నీటిని వర్షంలా చూస్తున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల గోడును వినిపించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రైతుల గోడును నలుమూలలా వినిపించేలా కరోనా కస్టడీలో కరోనా కష్టకాలంలో మరి కోవిడ్-19 నిబంధనల మేరకు ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మద్దికెరలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జి శ్రీనివాసుల అధ్యక్షతన రైతులతో కలిసి ఈరోజు రైతు నిరసన దీక్షా కార్యక్రమం చేపడుతున్నాం. మిత్రులారా, అయ్యా గత ప్రభుత్వాలు కూడా తమకు ఎలాంటి ఉపయోగం చేయలేదు, మరి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఓట్లు వేయించుకున్నారు, మరి హామీని నెరవేర్చాల్సింది పోయి రైతుల గోడును పట్టించుకున్న పాపాన పోకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సక్రమంగా రైతులకు వినియోగించకుండా ఈరోజు తమ స్వార్థ ప్రయోజనం కోసం తమ సొంత పథకాలకు మళ్లించుకొని ఆ నిధులను బొక్కేయడం సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు అనేక కష్టాలు నష్టాలు పడి రైతన్నలు చెమటోడ్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం కాకుండా మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి దాదాపు 41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామన్న ఈ వైకాపా ప్రభుత్వం కనీసం ఈరోజు 20 లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. మిత్రులారా, మరి వీటన్నిటిపై భారతీయ జనతా పార్టీ రైతుల కోసం రైతన్న